నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు పెద్దలు. మొన్నటి వరకు ఈ సామెతకు అర్థం తెలియని ఎవరైనా వైసీపీ నేతల్ని, ఆ పార్టీ ఎదుర్కొన్న పరాభవాన్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా తెలిసిపోతుంది. 2024 ఎన్నికల్లో ఆ పార్టీ ఇంతటి పరాభవాన్ని మూటకట్టుకోవటానికి గల కారణాల్లో నోరేసుకుని పడిపోయే నేతల తీరు కూడా. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు బహిరంగంగా ఒప్పుకోకపోయినప్పటికీ అంతర్గత చర్చల్లో మాత్రం అంగీకరిస్తున్నారన్నది వాస్తవం. ఇలా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ప్రజల్లో పలచనై పరువు పోగొట్టుకుంది వైసీపీ. ఇప్పటికైనా నేతలకి బుద్ధి వచ్చిందా అంటే అనుమానంగానే ఉంది. ఓడిపోయిన తర్వాత ప్రజల తిరస్కరణకు కారణాలు వెతుక్కొని పార్టీ బలోపేతానికి శ్రమించాల్సిన నేతలు మరోసారి నోటికి పని చెబుతున్నారు. నోటి పారుదల శాఖ తమ పార్టీకి కలిసి వచ్చింది అన్న తీరుతో మరోసారి కేసుల్లో ఇరుక్కుంటున్నారు వైసీపీ నేతలు. అందుకు ఆ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవే ఉదాహరణ. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే చంద్రబాబు పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేస్తూ తరచూ వివాదాల్లో ఉండేవారు నాగార్జున యాదవ్. ఆయనకి దూకుడు గుర్తించిన పార్టీ ఆయనకి రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి కట్టుబెట్టింది. అప్పటి నుంచి నాగార్జున మరింతగా రెచ్చిపోయారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి లాంటి వారిపై ఏకవచన పదాలతో వ్యక్తిగత దూషణలకి దిగారు. ఇదే ఆయన్ని ఇప్పుడు జైలు పాలు చేసింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై చంద్రబాబు వయసుని కూడా పరిగణలోకి తీసుకోకుండా విమర్శలు చేస్తూ వచ్చారు. మొన్నటికి మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండానే ఆయన డెలివరీ బాయ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలా నోటికి వచ్చిన భాషలో మాట్లాడుతున్న నాగార్జున యాదవ్కు సోషల్ మీడియాలో షేర్లు, లైకులు బాగానే వస్తున్నాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో వైసీపీ పరువు బజార్ను పడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు రోజా, కొడాలి నాని, పేర్ని నాని అలా ఎవరికి వారు నోరేసుకొని పడిపోయి పార్టీని బంగాళాఖాతంలో కలిపేశారు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు ఓడిపోయిన తర్వాత వాళ్ళ నోటి దురుసు ఏమాత్రం తగ్గించుకోలేదు. కొందరు నేతలు ప్రస్తుతానికి మౌనవ్రతం పాటిస్తున్నా కొత్తగా పదవుల్లోకి వచ్చిన నాగార్జున యాదవ్ లాంటి వాళ్ళు పార్టీకి మరింత చేటుగా మారుతున్నారు. ఇలాంటి వారిని కంట్రోల్ చేయకపోగా వారిని ప్రోత్సహించేలా పార్టీ నేతలు, శ్రేణులు సోషల్ మీడియా పెడుతున్న పోస్టులు ప్రజలు అసహించుకుంటున్నారు. నాగార్జున యాదవ్ను ఆదివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి విజయవాడ వస్తున్న ఆ టైంలో చిత్తూరు జిల్లా వికోట సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు పవన్పై చేసిన కామెంట్స్కు గానీ ఆయనపై ఫిర్యాదు నమోదైంది. దీంతో పోలీసులు నాగార్జున యాదవ్పై 196(1), 351(2) బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పొలిటికల్గా ఒక్కో పార్టీకి ఒక్కో స్టైల్ ఉంటుంది. మొదటి నుంచి వైసీపీకి ఇలా నోరేసుకొని పడిపోయి మాస్లో దూసుకు వెళ్ళాలి అనే కుతూహలం ఎక్కువగా ఉంది. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇదే సూత్రాన్ని వైసీపీ అవలంబిస్తాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాన్ని ప్రజలు అంత సీరియస్గా తీసుకోలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారి తీరు మారకపోవడంతో మొన్నటి ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్నంతకాలం పార్టీకి ఎదుగుదల ఉండదని కొందరు పార్టీ నేతలే చెబుతున్నారు. నోటి దురుసు ఉన్న వారిని కట్టడి చేసి సబ్జెక్టుపై మాట్లాడే వాళ్ళని ప్రోత్సహించాలి అని కోరుకుంటున్నారు. అప్పుడే పార్టీకి జనాల్లో పాజిటివ్ అప్రోచ్ వస్తుంది అని, చేసేవారికి స్పందన ఉంటుంది అని అంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.